బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. పేపర్ లీక్ వ్యవహారం బీజేపీ నాయకుల కనుసన్నల్లో జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి కుటిల రాజకీయాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు సుభాష్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ విషయంలో కనబడుతున్న వ్యక్తి మరి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా మరి ప్రశాంత్ అనే వ్యక్తి, మరి ఆ రోజు ముగ్గురికి, ఎవరికి, బండి సంజయ్కు, దత్తాత్రేయకు, లక్ష్మణ్కు, బీజేపీ నాయకులు ముగ్గురు కూడా కడుతున్న సందర్భం చూస్తా ఉన్న కళ్ళ కట్టిన సందర్భం కనబడుతూ ఉంది. అంటే ఈ లీకులలో మీ పాత్ర ఎంత ఉంది అంటే మీ బీజేపీ నాయకులతోటి లీకులు అనేది చేపించేసి ఇదంతా ప్రభుత్వం మీద నెట్టాలనే తపనతో ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి తప్పకుండా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం స్పందిస్తూ ఉంది. మరి ఈ రకంగా మీరు తప్పుడుదోవ పట్టించే రకంగా ఏదైతే చేస్తున్నారో, ప్రజలలో గందరగోళం, యువతపై గందరగోళం సృష్టించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని యువతే తిప్పికొట్టి మిమ్మల్ని రోడ్డు మీద నిలదీసే కార్యక్రమం చేపడతారు తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తు మీద ఆటాడుతున్నారు. ఈరోజు మీరంతా కూడా యువత మీద ఆటాడుతూ ఉన్నారు. యువత భవిష్యత్తు ఇప్పుడు టీఎస్పీఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాబ్లు చేయాలని తపనతో ముందు పోతూ ఉందో దాన్ని ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో మీ రాజశేఖర్ అనే వ్యక్తిని పెట్టుకొని మీరు దాన్ని పేపర్ లీక్ అని చెప్పి చేయించిన మీదే అని చెప్పి క్లియర్ ఇలా కనబడుతూ ఉన్నది. ప్రతి వ్యవస్థలో తలదూర్చి మొత్తం ఏకచిత్రాధిపత్యం చేసి ఒక హిట్లర్ లాంటి పరిపాలన భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని ఇవాళ ఒక ధైర్యంతో, గతంలో ఉన్నటువంటి ఉద్యమ అనుభవంతో, రాజకీయ అనుభవంతో మొత్తం అన్ని మేళవింపు చేసుకొని తెలంగాణ మోడల్ ఒక భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఇది మోడీ గారికి, అమిత్ షా గారికి, బీజేపీకి పెద్ద భయం పట్టుకుంది. ఈ భయంలోంచే అనేక రకమైనటువంటి భయోత్పాతాలు ఉత్పన్నమై ఈ కార్యక్రమాలకు తెరదీస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రైతాంగం, ముఖ్యంగా రైతు ప్రభుత్వం భారతదేశంలో తీసుకొచ్చే ప్రయత్నంలో కేసీఆర్ గారు వెళ్తూ ఉంటే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి మనం ముందుకు పోతూ ఉంటే దీన్ని ఆదిలోనే అంతం చేయాలి, మొదట్లోనే పురిట్లోనే గొంతు బీసుకేయాలనే విధంగా ఈరోజు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని అమిత్ షా గారు ఇవన్నీ కుట్రలకు తెరదేసి అంటే దేశవ్యాప్తంగా రాకుండా, బీఆర్ఎస్ విస్తరించకుండా తెలంగాణలోనే ఇవాళ పేపర్ల లీక్ అంశం కానీ తదితర అంశాలలో బీజేపీయే కుట్రలు పన్నుతూ ఒక రాజద్రోహం కేసులకు ఈరోజు వారు పాల్పడుతూ ఉన్నారు.